ఈ మహాశక్తి వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను మొన్న ఎన్నికల్లో నువ్వు ఇచ్చినటువంటి ఒక్క హామీ అయినా సరే మహిళలకు నెరవేర్చావా అని చెప్పి ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నాను 2000 పెన్షన్ ఇస్తే 3000 ఇస్తానన్నావు 3000 పెన్షన్ ఇచ్చావా 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి ఆసరా ద్వారా మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానన్నావు చేశావా ఈ రోజు అమ్మ ఒడి ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నావు ఇచ్చావా అదే విధంగా ఈ రోజు మహిళలకి ఎంత మోసం చేశావంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మధ్యమం పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పెడుతున్నాడు నాకు ఓట్లు వేయండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే మద్యపానాన్ని నిషేధించాడని చెప్పి అడుగుతున్నాను ఈ విషయాలన్నీ ప్రజానీకానికి తెలియచేయాలి ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పథకాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు మనందరం గుడ్డిగా నమ్మేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే అందరికీ పడ్డాయేమో నా ఒక్కదానికే పడలేదేమో అనుకుంటున్నాం కానీ ఈ రాష్ట్రంలో అందరం అలాగే అనుకుంటున్నాం నాకే పడలేదు కదా అందరికీ పడ్డాయని ఆ బటన్ ద్వారా ఏ ఒక్కరికి కూడా పడినటువంటి సందర్భాలు లేవు ఈ మధ్య కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద సభ పెట్టి అమ్మ ఒడి బటన్ నొక్కాడు ఈ రోజుకి 15 రోజులైంది 30% కూడా అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు ఈయన ఒక ఫేక్ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు నోరు విప్పితే అబద్ధం చెప్పడం తప్ప ఇంకొక విషయం తెలిసినటువంటి కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే మీకు అండగా ఉండాలని మళ్ళీ మీకు ఈ సమాజంలో ఒక గౌరవాన్ని తీసుకురావాలని మీరు మీ కుటుంబాన్ని ధైర్యంగా పోషించాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు మహాశక్తి కింద 4 వరాలు ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చారు ఈరోజు తల్లికి వందనం దీపం పథకం ఈరోజు మహిళా శక్తి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఈ 4 కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళాలి ప్రతి మహిళకి మీరందరూ కూడా తెలియచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు చాలామంది దీని మీద మనకి విమర్శలు చేస్తారు మనందరం తెలుసుకోవాలి చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిరంతరం అప్పు చేసి పథకాలు ఇస్తున్నాడు మీరు మళ్ళీ ఈ పథకాలు ఎలగిస్తారని చాలా మంది మీకు అడగొచ్చు దానికి ఒకటే సమాధానం ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు చేతిలో సిల్లి గవ్వలేదు ఉద్యోగస్తులకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1 సంవత్సరంలోనే అందొచ్చినటువంటి అన్ని విషయాలని సొంతం చేసుకొని ఆ రోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ఆ రోజు రాష్ట్రంలో అభివృద్ధిని చేయడంలో కానీ నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయింది 16000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి రాజధాని లేదు మళ్ళీ 2014 లో అదే పరిస్థితిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన నాయకుడు బాధ్యతలు స్వీకరించారు 5 సంవత్సరాలు ఎవరికైనా కష్టం తెలిసిందా ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా మనకి బాధలు తెలియకుండా మనకి కష్టాలు తెలియకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే మీకు ప్రశ్న వేస్తే ఒకే నినాదం ఇవ్వండి సంపద సృష్టించడం తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడమే కాకుండా సృష్టించినటువంటి సంపదని ప్రజానీకానికి పంచడం తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడని మీరు గంటాపదంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ మహాశక్తి చైతన్య రథయాత్ర 60 రోజులు ప్రోగ్రాం అందులో యాక్టివ్ డేస్ 50 రోజులు మన అధ్యక్షురాలు మొత్తం అన్ని విషయాలు మీకు చెప్తారు ఎప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఒక వెహికల్ పంపించమని చెప్పాం కొన్ని దగ్గర నుంచి వచ్చాయి కొన్ని దగ్గర నుంచి రాలేదు ఎవరైతే నియోజకవర్గం మహిళా అధ్యక్షులు వచ్చారు పార్లమెంట్ అధ్యక్షులు వచ్చారు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నాయకులు దీని మీద స్పందించకపోతే నియోజకవర్గ అధ్యక్షురాలైనా సరే ఒక వెహికల్ 50 రోజులు తీసుకుంటే దానికి మేము బ్రాండింగ్ చేసి మీకు అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం మీరందరూ 50 రోజులు మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికి గ్రామానికి వెళ్ళి ఈ 4 పథకాలు మనం చెప్తే నేను ఇప్పుడు చెప్పినట్టుగా 160 స్థానాలతో అతి త్వరలోనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలి నిన్ననే అనుకొని మీ అందరితో టెలిఫోన్లో మాట్లాడాం చాలా నమ్మకం విశ్వాసంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు మీ అందరికీ రాష్ట్ర పార్టీ తరపున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్